మన ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు రావాలనుకుంటే ముందుగా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ అయితే వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు మెయిల్ ఐడి ద్వారా లేదా యూట్యూబ్ ద్వారా నోటిఫికేషన్స్ అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఫూవ్యూ అనే యాప్ని ఫుల్ రివ్యూ అయితే చూడబోతున్నారు. ముందుగా ఫూవ్యూ యాప్ని మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటారు, ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. ముందుగా ఫూవ్యూ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేయండి. చేసిన తర్వాత ఇన్స్టాల్ చేస్తే ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మీకు గైడ్ ఉంటుంది, మీరు స్టార్టింగ్లో గైడ్ని అయినా ఎంచుకోవచ్చు. ఈ గైడ్లో మీకు ప్రతి ఒక్క ఫీచర్ అయితే మీకు తెలుస్తుంది. అలాగే మీరు సెట్టింగ్స్ లేక ముందుగా సెట్టింగ్స్కి వెళ్దాం. సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ ఫ్లోట్ ఐకాన్, అంటే ఇక్కడ బాల్స్ ఫుట్బాల్ సింబల్ ఉంది, ఆ ఐకాన్ని మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ సైజ్ ఉంటుంది, అలాగే స్టైల్ ఉంటుంది, డూడుల్ కూడా ఉంటుంది. ముందుగా సైజ్ చూడండి, ఇక్కడ సైజ్ మనం పెంచే కొద్దీ బాల్ సైజ్ పెరిగిపోతుంది. ఇప్పుడు 200 పెడితే బాల్ సైజ్ ఎంత, ఒకవేళ 100 పెడితే ఇలా వస్తుంది. ఇలాగే పర్సంటేజ్ కూడా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అంటే ఇది కనపడాలో, దాన్ని ఇప్పుడు 0% చేస్తే అసలు కనపడదు. ఇక్కడ 90% చేస్తే చూడండి అస్సలు కనపడదు. 5% పెడితే బాగా కొంచెం కనపడుతుంది. అంటే ఇది పర్సంటేజ్ మీరు పెంచే కొద్దీ ఇది తగ్గుతూ వస్తుంది, ఎందుకంటే మీకు ఆల్రెడీ ట్రాన్స్పరెంట్ ట్రాన్స్లూసెంట్ అనేది ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఇక ట్రాన్స్పరెన్సీ మీకు 20 లేదా 5% ఉంటే సరిపోతుంది. ఇక పొజిషన్ చూస్తే రైట్, మిడిల్, ఇలా మీకు కావాల్సిన లెఫ్ట్లో పెడితే ఇక్కడ లో కొడితే కిందికి వస్తుంది, లెఫ్ట్ అని చెప్తే లెఫ్ట్లో వస్తుంది. అలా మీకు ఏ పక్క అయితే మీకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటో ఆ పక్క మీరు ఉంచుకోండి. నెక్స్ట్ పొజిషన్ అయిపోయింది. స్టైల్, ఇక స్టైల్లో చూస్తే డిఫాల్ట్ 1, 2, 3 అని మొత్తం 3 అయితే ఉన్నాయి. ఇక 2 స్టైల్ 2 కొడితే ఇలా వస్తుంది. కస్టమైజ్ అయినా చేసుకోవచ్చు మీరు. కస్టమైజ్లో వచ్చేసి మీకు ఏ ఫోటో అయితే కావాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఫోటోని క్లిక్ చేస్తే ఇప్పుడు అలా మారిపోతుంది. ఒకవేళ మీ ఫోటో కనుక ఉంటే ఆ ఫోటోని మీరు స్టైల్కి పెట్టుకోవచ్చు. ఇక్కడ అది వద్దనుకుంటే మామూలుగా 1 డిఫాల్ట్ పెడితే 1 సరిపోతుంది. ఇది వచ్చేసి డూడుల్కి సంబంధించింది. నేను ట్రాన్స్పరెన్సీ ఆల్రెడీ తీసేసుకున్నాం. ఇక సెట్టింగ్స్ అయితే అయిపోయింది. ఇక్కడ స్టార్టింగ్ మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కొన్ని గెస్చర్స్ అంటే కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, వాటిని మీరు ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యాక్సెసిబిలిటీలో ఫూవ్యూ అనే యాప్ని యాక్సెసిబిలిటీకి ఇచ్చేసేయండి. ఇక స్క్రీన్ రికార్డ్ అవి కూడా మీరు దీనిలో చేయొచ్చు. అలాగే హిస్టరీలో చూస్తే మీరు రీసెంట్గా ఏమైతే ఓపెన్ చేశారో అవి కూడా ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీరు దీంట్లో బ్రౌజింగ్ కూడా చేయొచ్చు, ఫైల్స్ ఓపెన్ చేయొచ్చు, ఎస్డి కార్డ్ని, పిక్చర్ని, మ్యూజిక్, వీడియో అనే ప్రతి మీ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కటి ఓపెన్ చేయొచ్చు. అలాగే గేమ్స్ చూస్తే గేమ్స్ ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ చూడండి. మీ ఫోన్లో ఉన్న యాప్స్ అయితే వస్తాయి, వీటిని ఎలా ఆడాలో నాకైతే తెలియడం లేదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి, నాకు తెలియదు ఈ గేమ్ ఎలా ఆడాలో అర్థం కావడం లేదు. అయితే ఈ గేమ్లో అయితే నేను ఒక్కటే ఒకటి చూశాను, మన ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ ఇక్కడ అయితే వస్తాయి చూడండి. నేను దాన్ని క్లిక్ చేస్తే టీ అని వస్తుంది అంతే. ఒకవేళ ఇది ఎలా ఆడాలో తెలిస్తే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకా రిమోట్ మేనేజర్ ఉంది, దీన్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. డౌన్లోడ్ మేనేజర్, కస్టమైజ్ టాస్క్, ఇలా అని ప్రతి ఒక్కటి ఉంది. న్యూస్ ఉంటుంది, వెదర్ ఉంటుంది, ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చు. మీరు ఆల్రెడీ థంబ్నైల్లో కూడా ఆల్ ఇన్ వన్ యాప్ అనేది ఉంటుంది. ఇక ఇది ఓపెన్ యాప్ చేసిన యాప్ని ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. ఇప్పుడు యాప్ని ఓపెన్ చేయకుండా ఉంటే ఎలా ఉంటుందో మీరు ఇప్పుడు చూడొచ్చు. యాప్ని ఓపెన్ చేయకపోతే ఇలా బాల్ సింబల్లో ఉంటుంది. మీరు దీన్ని రీసెంట్స్లో తీసినా సరే ఉంటుంది. ఇప్పుడు నేను రీసెంట్స్లో అయితే తీసేసాను. అది ఎందుకు ఉంటుందంటే ఇక్కడ మనం యాక్సెసిబిలిటీలో ఎనేబుల్ చేసినాం కనుక. ఇప్పుడు ఈ బాల్ అనేది ఇట్లానే ఉంటుంది, దీన్ని మనం క్లిక్ చేసినా ఏం కాదు. ఒకవేళ ఇది ఎనేబుల్ అవ్వాలనుకుంటే మీరు దాన్ని హోల్డ్ చేసి ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇలా హోల్డ్లో పెట్టుకుంటే మీకు ఏదైనా ఓపెన్ కావచ్చు. ఇక్కడ మళ్ళీ మనకి ఏది ఓపెన్ కావాలో చూస్తుంది. ఇక్కడ ఫస్ట్లో చూస్తే ఫుల్ స్క్రీన్ షాట్, మల్టిపుల్ స్క్రీన్ షాట్, స్క్రీన్ రికార్డర్, ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ రికార్డర్ చూస్తే మీ దగ్గర స్క్రీన్ రికార్డర్ లేకపోయినా సరే స్క్రీన్ రికార్డర్ అయితే మీకు ఆల్రెడీ దీంట్లో వస్తుంది.
అయితే ఈ ఒక డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇది జస్ట్ స్క్రీన్ మాత్రమే రికార్డ్ చేస్తుంది, మీ వాయిస్ని అయితే రికార్డ్ చేయదు. ఇదే డిసడ్వాంటేజెస్. ఇంకా మీ ఫోన్లోని యాప్స్ని మీరు కావాలనుకుంటే ఎంచుకోవచ్చు. అలాగే పొజిషన్ని, షో లైన్, హైడ్ ఐకాన్ని, వాటిని కూడా తీసుకోవచ్చు. యాప్ని పిన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ స్క్రీన్ షాట్ అయితే చూద్దాం. స్క్రీన్ అయితే ఇలా రికార్డ్ అయితే అవుతుంది. స్క్రీన్ షాట్ అయితే అయిపోయింది. దీన్ని మీరు మళ్ళీ కావాలంటే సెండ్ కాపీ చేసుకోవచ్చు, సెండ్ చేయొచ్చు, సేవ్ చేయొచ్చు. ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ అలాగనే హోల్డ్ చేసుకుంటే ఇక్కడ రికార్డ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టాప్ యాక్షన్ అని ఉంటుంది. ఇక్కడ ప్లే బటన్ని క్లిక్ చేస్తే మీరు స్క్రీన్ అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే దీన్ని మీరు గిఫ్ట్ కన్వర్ట్ చేసుకున్నట్టు జిఐఎఫ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు అంటే గిఫ్ట్లాగా తయారు చేయొచ్చు. ఇక్కడ మీరు వీడియో సింబల్ని క్లిక్ ఇలా స్క్రీన్ రికార్డ్ అయితే తీసుకోవచ్చు. ఈ బాల్ అనేది మీకు రీసెంట్లో లేకపోయినా సరే ఈ బాల్ అయితే వస్తుంది. ఈ బాల్ సింబల్ అంటే ఇంకా మీరు డూడుల్ అనుకోండి, ఏదనుకోవచ్చు. క్లిప్ బోర్డ్ని అయినా మీరు ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. కెమెరానైనా సరే మీకు ఇక్కడ ఏ యాప్ అయితే రీసెంట్లో ఉండాలని వాటిని అయినా మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు. అయితే ఇక్కడ మీరు ఇంతవరకు మీరు చూసినట్టయితే యాప్స్ మాత్రమే చెప్పాను. ఇప్పుడు మీ దగ్గర పీడిఎఫ్ రీడర్ లేకైనా సరే పీడిఎఫ్ని అయితే ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూడండి, మీ ముందే నేను పీడిఎఫ్ రీడర్ని డిలీట్ చేస్తున్నాను. పీడిఎఫ్ని అయితే డిలీట్ చేసేసాను. ఇక ఫైల్స్లోకి వెళ్ళి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే వాటిని మీరు ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఎఫ్వి వ్యూవర్ అని ఉంది. ఎఫ్వి వ్యూవర్ అంటే ఫూ వ్యూ వ్యూవర్ అని. దీన్ని మీరు క్లిక్ చేసి ఆల్వేస్ అని కనుక ప్రెస్ చేస్తే మీరు ఏ పీడిఎఫ్ని అయినా సరే డైరెక్ట్గా ఫూ వ్యూ అనే యాప్ని ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ నేను జస్ట్ వర్డ్స్ని అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అయితే అయింది. చూడండి ఇక్కడ ఇలా మీరు పీడిఎఫ్ని కూడా ఈ ఫూ వ్యూ యాప్ ద్వారానే మీరు చూడొచ్చు. ఇక పీడిఎఫ్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ వేరే దానికి వెళ్దాం. చూడండి ఇక్కడ అప్లికేషన్ మేనేజర్ని మీరు క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్కి వెళ్తుంది. ఇక్కడ గేమ్ అనే ఆప్షన్ ఉంది, మీకు ఇంకా అక్కడ గేమ్ అనేది చూపించా. ఇప్పుడు న్యూస్కి వెళ్తే న్యూస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది బ్రౌజర్ కూడా దీంట్లోనే ఓపెన్ అవుతుంది. చూడండి ఒకవేళ ఇది వద్దనుకుంటే మీరు ఇక్కడ టూ అనే సింబల్ ఉంది, అంటే ఇది ఎలా అయితే మన ఉంటుందో అలానే మన బ్రౌజర్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేసుకొని ప్లస్ బటన్ క్లిక్ చేస్తే మీకు కావాల్సిన వెబ్నైనా మీరు ఇక్కడ నుంచే సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ చేసి చూస్తున్నాను. చూడండి నేను తెలుగు టెక్ వర్డ్స్ అని సెర్చ్ చేశాను. ఇది గూగుల్లో నుంచే తీసుకునింది. ఇక్కడ తెలుగు టెక్ వర్డ్స్ అని క్లిక్ చేస్తే స్టార్టింగ్లో హిస్టరీ ఆఫ్ గూగుల్ అనే వచ్చింది. ఈ వీడియో అయితే ఆల్రెడీ ఉంది, మీకు ఆల్రెడీ తెలుసు. ఇలా మీరు గూగుల్ని అంటే మీ దగ్గర బ్రౌజర్ ఉన్నప్పటికీ ఒకవేళ లేకపోయినా సరే ఈ ఫూ వ్యూ అనే యాప్ ద్వారా మీరు బ్రౌజింగ్ అయినా చేయొచ్చు. చూడండి వీడియో ఇమేజెస్ ఇలా ఆప్షన్ మామూలుగా ఎలా అయితే గూగుల్లో ఉంటుందో అలా క్రోమ్లో ఎలా ఓపెన్ అవుతుందో ఇలా బ్రౌజర్లో ఓపెన్ అవుతుందో అలానే ఫూ వ్యూ అనే యాప్ ద్వారా మీరు రీసెంట్స్లో మీరు ఎన్ని కాలైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్లస్ అనే సింబల్ వస్తే ఇంకొకటి అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మ్యూజిక్ కావాలండి, ఏదైనా సరే అండి, ఇక్కడైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూస్ క్లిక్ చేస్తే న్యూస్ వస్తుంది, వెదర్ క్లిక్ చేస్తే వెదర్ అయితే వస్తుంది. ఇది వెదర్ వచ్చేసి యాహూ వెదర్ అనేది ఉంది. మీరు ఒకవేళ మీ సిటీ ఒక నేమ్ ఇచ్చి వెదర్ అని క్లిక్ చేస్తే ఎలా అయితే గూగుల్ వస్తుందో అలా వస్తుంది. ఫారెన్హీట్ సెల్సియస్. ఇక మీకు చూస్తే బ్రౌజింగ్ కూడా మీరు ఆల్రెడీ చూసేసారు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇక మరొకటి చూస్తే బ్రౌజింగ్ అయినా దీంట్లో నుంచి చేయొచ్చు. మీరు బ్రౌజింగ్ అయినా ఇక్కడ నుంచి మీరు చేయొచ్చు, లేదా న్యూస్ని చూడొచ్చు. న్యూస్ చూడాలంటే ఇక్కడ ఎలా అయితే హోల్డ్లో ఉంచాలని చెప్పానో అలా ఉంచి న్యూస్ని అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫూ వ్యూ అనే యాప్కి వెళ్ళి న్యూస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు బ్రౌజింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ టూ సింబల్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మరో ట్యాబ్ని అయితే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. లేదా మీ దగ్గర ఏదైనా లింక్ ఉంటే లింక్ నుంచి అయినా మీరు ఓపెన్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ యాప్కి వెళ్ళి మీరు బ్రౌజింగ్ చేయాలనుకుంటే బ్రౌజింగ్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెబ్ డ్యావ్ అని ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోవచ్చు. ఇక్కడ అలాగే ఇక్కడ మీరు బ్యాక్ వెళ్తున్నట్టయితే న్యూస్ అని ఇంకొక ఆల్రెడీ మీకు న్యూస్ అయితే చెప్పాను. ఆ న్యూస్ని ఓపెన్ చేస్తే మీకు చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. న్యూస్ ఉంటుంది, అలాగే వెదర్ ఉంటుంది.
మీరు న్యూస్ బదులుగా వెదర్నైనా ఉంచుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఇక ఆల్రెడీ నేను తెలుగు టెక్ బర్డ్స్ అనేది సెర్చ్ చేశాను, ఇప్పుడు మళ్ళీ సెర్చ్ చేస్తున్నా చూడండి, ఎలా అయితే గూగుల్ ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇలా మీరు బ్రౌజింగ్ అయినా చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని విషయాలు మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయగలుగుతారు. ఒకవేళ ఇలాంటి మరిన్ని యాప్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే లేదా మీ దగ్గర ఏదైనా యాప్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నేమ్ అయితే ఇవ్వండి, దాని గురించి ఒకసారి ట్రై చేసి చూస్తాను. మీ దగ్గర ఏమైనా సూచన మన ఛానల్కి సంబంధించిన సజెషన్స్ అంటే ఇవ్వాలనుకుంటే అడ్వైసెస్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో మీరు తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.